గతంలో తిరుపతి ఎమ్మెల్యే పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి వైసీపీ పాలనలో తిరుపతిలో పలుచోట్ల కబ్జాలకు పాల్పడ్డారని, అతనిపై వెంటనే విచారణ జరిపి అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు టీడీపీ నాయకులు శరత్ రాయల్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో గోవర్ధన్, తరుణ్, దిలీప్, అడ్వకేట్ శరత్ తదితరులతో కలిసి శరత్ రాయల్ మాట్లాడుతూ, స్థానిక మంచినీలకుంట ప్రాంతంలోని 2 ఎకరాల బలిజ భవనంలో 120 అంకణాల స్థలాన్ని కబ్జా చేసి అందులో 50 అంకణాలలో ఇల్లు నిర్మించుకున్నారని అన్నారు. తక్షణం అధికారులు ఆ స్థలంలో తిరిగి బలిజ భవనంకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయ నగర్ మరియు 23వ డివిజన్ బాలాజీ కాలనీ ప్రాంతం, కేంబ్రిడ్జ్ స్కూల్ వద్ద, ఊటగుంట తదితర చోట్ల తిరుపతి ఎమ్మెల్యే తానే ఉన్న స్థాయిలో కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పైన బ్రహ్మానందంలాగా కనిపించే ఇతను విలన్ రామిరెడ్డిలాగా గత 5 ఏళ్లు తిరుపతి నగరాన్ని ఏలాడని, అందులో తన కుటుంబం కూడా భయందని విలేకరులకు తెలిపారు. 2020లో తన కుటుంబంతో కలిసి ఇదే ప్రెస్ క్లబ్లో ఫిర్యాదు చేశానని శరత్ రాయల్ గతాన్ని గుర్తు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టి హౌస్ అరెస్టులు కూడా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 25, 2020 మా కాపు నాయకులందరూ అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా చేసినప్పుడు రామస్వామి వెంకటేశ్వర గారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్థలము వాళ్ళ భార్య మహేశ్వరి గారికి చెందిందని, వాళ్ళ మామ మిలిటరీలో పనిచేస్తాడని, అతని ద్వారా ఇతను సంక్రమించిందని, సుమారు 50 ఎకరాలు నేను ఇల్లు కట్టుకున్నానని అతను చెప్పడం జరిగింది. 82 నుంచి ఉన్న మాకు ఎంజాయ్మెంట్ లేదు, 82 నుంచి మాకు ఎంజాయ్మెంట్ లేదు, 2008లో ఆయన కొనుగోలు చేశాడని నాకు ఎంజాయ్మెంట్ ఇచ్చారంట. ఇది సంబంధిత తహసీల్దార్ కూడా ఎంక్వైరీ చేయాలని నేను కోరుతున్నా. అప్పుడు తహసీల్దార్ గారు వెంకటరమణారెడ్డి గారు అడిగితే, అప్పుడు కాపు నాయకులు మాకు తెలియదండి, మేము ఎంక్వైరీ చేస్తాము, అది ఎలాగొచ్చిందో చూస్తామనేసి అప్పటి నుంచి నేటి వరకు అతని మీద చర్యలు లేవు, ఏమి లేవు. ఇది ప్యూర్గా బలిజ భవన చెందిన స్థలము. ఇంతేకాకుండా ఈ 50 ఎకరాలు కొట్టేయడమే కాకుండా దానికి ఎదురుగా ఉన్న సుమారు ఇంకో 100 ఎకరాలు కూడా స్కెచ్ చేశాడు మా బ్రహ్మానందం. ఎట్రా చేశాడంటే చిన్నగా 2 రేకుల షెడ్ నిర్మించినాడు, సర్వే నెంబర్ 951, 2 రేకుల షెడ్ నిర్మించేసి దానికి ఇంతవరకు కరెంటు కూడా తీయకుండా ఏమి చేయకుండా తన నామాత్ర బాధ్యతలో పెట్టుకొని ఉన్నాడు. ఇది ఇతని 2వ కబ్జా మా బాలాజీ కాలనీ ఏరియాలో.